మెదక్పట్నంలోని రామ్దాస్ చౌరస్తా వద్ద మహానీయుల విగ్రహాలను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ టీడీపీ నాయకులు మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిరసనలు చేశారు. రోడ్డు వెడల్పు ఉద్దేశంతో విగ్రహాలను తొలగించాలని, ఇప్పటి వరకు 3 సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు ఏర్పాట్లు చేయకపోవడం శోచనీయమని మండిపడ్డారు. నేడు మెదక్ మున్సిపల్ కార్యాలయం ముందు కాంగ్రెస్ టీడీపీ నేతలు ధర్నా చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొండన్ సురేందర్ గౌడ్ మాట్లాడుతూ, రోడ్డుకు విరుద్ధంగా విగ్రహాలు ఉన్నాయని, రోడ్డు వెడల్పు చేయాలని, విగ్రహాలను తొలగించాలని, కానీ ఇప్పుడు రోడ్డు విశాలమైనా ఇంతవరకు విగ్రహాలను పెట్టలేదని, ఉద్దేశం లేదని ప్రశ్నించారు. మహాత్మా గాంధీ జయంతి రోజున విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, లేకపోతే నిరసనలు తప్పవని హెచ్చరించారు. నిబంధనల విరుద్ధంగా ఉన్నాయి. అదేవిధంగా మనం రోడ్డు వెడల్పు చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ఈ మహానీయుల విగ్రహాలు, ముఖ్యంగా మన మహాత్మా గాంధీ గారిది, అదేవిధంగా మన మెదక్ మహానీయుడు ప్రముఖ నాయకుడు కమ్యూనిస్టు నాయకుడు కేవల్ కిషన్ గారిది, అదేవిధంగా మన మొట్టమొదటి మున్సిపల్ చైర్మన్ సోమలింగ గౌడ్ గారిది, వీళ్ళ విగ్రహాలను తొలగించినారు. మేము అప్పుడు మాట్లాడితే మేము రోడ్డు ఏర్పాటు అయిపోయిన తర్వాత మేము మళ్ళీ ప్రతిష్టమని చెప్పింది, కానీ ఇప్పటి వరకు కూడా ఒక్కరు కూడా కిట్ చూసి కిట్ ఆస్తలేరు. ఎక్కడ ఉన్నాయో అట్లనే పెట్టారు. ముఖ్యంగా మళ్ళీ అదేవిధంగా ఒక ప్రజలతోటి చందా చేసి గాంధీ విగ్రహం తీసుకొచ్చి పెట్టారు. మరి కేవల్ కిషన్ది ఎట్లా చేస్తారు, సోమలింగం గౌడ్ ఎట్లా చేస్తారో ప్రజలకు తెలపాలి. ఒకవేళ 2వ తారీఖు వరకు గాంధీ విగ్రహం ఏర్పాటు చేయకపోతే నువ్వు ఏదైతే రైస్ మిల్లో పెట్టుకున్నావో నీ విగ్రహంకి వచ్చి దండాలు వేస్తామని హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా 2వ తారీఖు లోపల ఇక్కడ విగ్రహాలు ఏర్పాటు చేయాలి, లేకుంటే నీ రైస్ మిల్ ముంగట వచ్చి ఆడనే మేము దండలేసి జెండా వందనం చేస్తామని తెలియజేస్తున్నాం. అందుకోసమే ముఖ్యంగా ఇప్పుడు మేము సమాధాన దండోపాయాలతోటి మాట్లాడడానికి వచ్చినాం. ముఖ్యంగా ఒక ఈ విధంగా ఇదే పరిణామాలు మీరు ఇంకా మాకు టైం ఇచ్చి చేయకపోతే రేపు ఉధృతంగా తయారు చేస్తాం, ఆందోళన చేస్తాం. ఎందుకంటే నువ్వు ఇలా ఉంటారు పోతారు చరిత్రహీనులు కావద్దు. మనం ఒక వాళ్ళ చరిత్రలో నిలిచిన వ్యక్తులు, కేవల్ కిషన్ కానీ, సోమలింగం గౌడ్ కానీ మహాత్మా గాంధీ కానీ, వాళ్ళ మనం అడుగుజాడలు నడిచి మనం ముందుకు వెళ్ళాలి. కానీ నువ్వు ఏదో పదవి తీసుకొని ఈరోజు వాళ్ళని తీసేసి మళ్ళీ పెట్టకపోవడం చాలా శోచనీయం. ఇప్పటికైనా మీరు మనసు మార్చుకొని ఇవన్నీ తొలగించుకొని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. 3 సంవత్సరాల క్రితం మహనీయుల విగ్రహాలను జేఎన్ రోడ్ నుండి తొలగించడం జరిగింది. అట్టి విగ్రహాలను వెంటనే ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ గారికి మరియు చైర్మన్ గారికి డిమాండ్ చేస్తున్నాం. రేపు రాబోయే గాంధీ జయంతి నాడు గాంధీ విగ్రహాన్ని అతి త్వరగా ఏర్పాటు చేసి రేపు జయంతిని ఏర్పాటు చేసుకునేటట్టు చేయాలని చైర్మన్ గారిని డిమాండ్ చేస్తున్నాం.